శ్రీ విష్ణు రూపాయ నమశివాయ మొన్న యుఎస్ వెళ్ళి వచ్చాక నేను ఇంటికి రాగానే మా ఆవిడ ఆవిడ్ని మీరు తొందరగా పూజ అనుష్ఠానం అన్నీ చేసేసుకుని ఫలానా వాళ్ళు ఇంటికి వెళ్ళాలి బయలుదేరండి ఏం జరిగింది అంటే ఆయన చనిపోయారండి అని చెప్పింది వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నారనమాట ఆయన అంటే నాకు చాలా అభిమానం వస్తుంది చాలా మంచి ఆయన ఆయన చనిపోయారు అయ్యో ఎప్పుడు జరిగింది అంటే రెండు రోజులైందండి ఎందుకు ఈ ట్రాన్సిట్లో చెప్పడం అని చెప్పి నేను చెప్పలేదు వెళ్ళి వాళ్ళ పిల్లల్ని పరామర్శించరండి అని వెంటనే పూజ చేసేసుకుని బయలుదేరాను బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయితో మాట్లాడి నేను ఈరోజే వచ్చానండి యుఎస్ నుంచి లేకపోతే ఖచ్చితంగా కర్మకాండకొచ్చి ఆయన చూసేవాడిని ఒకసారి అయ్యో కుదరలేదు అన్న వెంటనే వాళ్ళ అబ్బాయి అదిగోండి ఇంకా దేహం అక్కడే ఉంది కావాలంటే వెళ్ళి చూడొచ్చు అన్నాడు నేను ఆ ఇంట్లోకి వెళ్తూ ఉంటే ఆ పక్కన ఐస్ బాక్స్ పెట్టుంది అనమాట నేను అనుకున్నా ఈ కార్యక్రమం అంతా అయ్యాక తీయడం మర్చిపోయారేమో అనుకుని ఊరుకున్నాను లోపలికి వెళ్ళిపోయా ఇంట్లోకి నాకు ఆ స్పృహ లేదు అప్పుడు వెళ్ళి చూస్తే ఆయన దేహం ఇంకా అందులోనే ఉంది పాచిపోయింది దాదాపు అంటే నేను ఎన్ని రోజులు అయిందండి నేను అనేసరికి ఇది మూడో రోజు అండి అన్నారు మరి ఇంకా ఎందుకు దహన సంస్కారాలు చేయలేదు అన్న అంటే మా చల్లాయి బ్రెజిల్లో ఉందండి అక్కడి నుంచి రావాలి ఇద్దరు పిల్లల్ని తీసుకుని దాంతో నానా కష్టపడి వస్తోంది మా నాన్నకి మా చెల్లాయి అంటే పంచ ప్రాణాలు అందుకే తను వచ్చేదాకా ఉంచుతున్నావు అన్నారు అంటే ఎప్పుడు వస్తారండి ఆవిడ అన్న ఇంకో ఐదు ఆరు గంటలు పడుతుందండి మరి అయితే ఇంక సూర్యాస్తమయం అయిపోతుంది కదా ఈరోజు అంటే అందుకే రేపు పొద్దున్న చేద్దామని పెట్టుకుందామండి అన్నారంటే నాలుగో రోజు నాకు చాలా బాధ అనిపించింది అది చూసి మనం ఇలాంటి సంఘటనలో ఏమనుకుంటామంటే అయ్యో ఎంత ప్రేమ కూతురికి తండ్రి అంటేనో ఇద్దరు చిన్న పిల్లల్ని వెంట పెట్టుకుని ఎక్కడో ఆ దేశం నుంచి వస్తుందా అలాగే పాపం ఈ తండ్రికి ఎంత ప్రేమ ఇలా అనుకుంటాం మనం ఈ ప్రేమ ప్రేమ అని అనుకుంటూ తెలియని తనంలో ఆ జీవుడు పడే యాతన గురించి అర్థం చేసుకో అది తెలిస్తే మనం ఇలాంటి తప్పులు ఎప్పుడూ చెయ్యం ఆ తెలియని తనం వల్ల మనం చేసే తప్పులు ఎన్నో ఉంటాయి అన్నమాట దానివల్ల జీవుడు చాలా ఇబ్బంది పడతాడు ఈరోజు వీడియోలో అసలు మరణం తర్వాత పది రోజుల పాటు ఏమి జరుగుతుంది వాట్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేది తెలుసుకుందాం అప్పుడు ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటాం మనం మొట్టమొదటి స్టేజ్ ఏమిటి అంటే శరీరం పడిపోయాక అంటే మరణించాక అందులోంచి ఆత్మ బయటికి వస్తుంది కదా అది ఇంకొక సూక్ష్మ శరీరాన్ని తీసుకుంటుంది దాన్ని కాసేపు జీవుడు అని పిలుద్దాం ఆ శరీరాన్ని తీసుకుని అక్కడ ఉంటుంది కానీ ఆ జీవుడు పడే తపన ఏమిటి అంటే ఈ శరీరం నాది నేను ఎందుకు అందులోకి వెళ్ళలేకపోతున్నాను ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో జీవుడు నరక అనుభవిస్తాడు అనుభవిస్తాడనమాట అంటే తన శరీరం అక్కడే ఉంది తను అందులోంచి బయటకు వచ్చాడు ఎందుకు అందులోకి వెళ్ళలేకపోతున్నాడు అని చిత్ర హింస అనుభవిస్తాడు అసలు అది మాటల్లో చెప్పలేము దానికి తోడు ఇందులోంచి బయటికి వచ్చాడు అంటే ఇంకొక ప్రేత లోకం ఉంటుంది అక్కడ ఆ లోకానికి చెందినవాడు కదా అది కొత్త లోకం అందులో ఇమడలేడు మళ్ళీ శరీరంలోకి వెనక్కి రాలేడు ఏ స్థితిలో ఉన్నాడో అర్థం కాదు చాలా అయోమయమైన స్థితిలో నరకయాతను అనుభవిస్తాడు జీవుడు అంటే మనకు అనుభవిస్తుంది కావండి ఇది ఎక్కడైనా సైంటిఫికల్లీ ప్రూవ్ అన్నా అని ఇది సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలంటే ఎవరో సైంటిస్ట్ని పంపించి మళ్ళీ తీసుకురావాలి అదేం సాధ్యం కాదు కదా అది ఇది ఎలా తెలుస్తుంది అంటే కొంతమంది మహనీయులు వాళ్ళ యోగస్థితి ద్వారా అందులోకి వెళ్ళి ఆ లోకపు విశేషాలన్నీ చూసి వెనక్కి వచ్చారు అలాంటి వాళ్ళు అనుభవాలు చెప్తే దాని ద్వారా తెలుస్తుంది లేకపోతే గరుడ పురాణం పిండోపాఖ్యానం ఇలాంటివి ఉన్నాయి కదా అవి చదివితే కొంతవరకు అర్థం అవుతుంది ఇంతకీ ఆ జీవుడు పడే యాతన మనకెలా తెలుస్తుందండి అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అది ఏమిటి అంటే మరణానుభవం అనేది మనకి తెలియదు కానీ దాదాపు దానిలో ఉండేది ఒక చిన్నది తెలిస్తే అది మనలో అందరం అనుభవించే ఉంటాము అప్పుడు మనకి అర్థం అర్థమవుతుంది మీరు కొన్నిసార్లు నిద్రపోయినప్పుడు రాత్రి కొన్ని భయంకరమైన కళ్ళు వస్తాయి చూడండి ఎవరో తరుగుతున్నట్టో పోడుస్తున్నట్టో లేకపోతే మీరు పరిగెత్తి పరిగెత్తి కొండ మించి కింద పడిపోతున్నట్టో ఏమిటో ఆ వచ్చిన క్షణంలో మీరు కొన్నిసార్లు ఉలిక్కి పడి పైకి లేస్తారు చూడండి లేవగానే చుట్టూ చూసి అమ్మయ్యా ఇది కళ అనుకుంటారు అంతే కదా ఎందుకు అంటే ఒక రిలీఫ్ అన్నమాట దాని నుంచి మీకు ఇదే ఒక్కసారి ఊహించుకోండి దాన్ని కొంచెం ఎక్స్ట్రాపులేట్ చేసి ఊహించుకోండి ఆ స్థితిలో మీరు కలగంటున్నారు అని మీకు తెలుస్తోంది కానీ పైకి లేవాలి అంటే లేవలేకపోతున్నారు అనుకోండి ఉదాహరణకి అలాంటి స్థితికి వెళ్ళిపోయారు అనుకోండి అప్పుడు ఏమవుతుంది కరక యాతన కదా అప్పుడు మనం ఎలాంటి యాతన పడతామో జీవుడు చనిపోయాక ఆ శరీరంలోకి మళ్ళీ రావడానికి దానికి ఒక వెయ్యి రెట్లు ఎక్కువ యాతన పడతాడు మరి ఆ యాతన నుంచి జీవుణ్ణి దూరం చేయాలంటే ఏం చేయాలి మొట్టమొదట ఆ శరీరాన్ని తీసుకెళ్ళి దహనం చేసేయాలి ఫస్ట్ చేయాల్సిన పని అది మన ఋషులు ఎంత గొప్పవాళ్ళు అంటే మన సనాతన ధర్మంలో చూడండి అది మన ఒక్కళ్ళకే ఉంది తీసుకువెళ్ళి దేహాన్ని దహనం చేసేసేయాలి అన్నారు ఎందుకోసం అంటే దేహం దహనం ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు వాడు కొంచెం కొంచెంగా ఓహో నా దేహం పడిపోయిందన్నమాట నేను అందులోంచి బయటికి వచ్చాను అని నమ్మడం మొదలు పెడతాడు అందుకే ముందు తీసుకెళ్ళి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దహనం చేసేయాలి దాన్ని స్ట్రెస్ చేయడానికి మన ఋషులు కొన్ని ఆచారాలు పెట్టారు మొట్టమొదటిది ఇంట్లో శరీరం ఉండగా ఎవరు భోజనం చేయకూడదు అని ఒక రూల్ పెట్టారు తెలుసు కదా మనకి శవం వీధిలో ఉంటే తందులో ఎవ్వరు భోజనం చేయకూడదు అని రూల్ పెట్టారు మనకి ఇవన్నీ ఏమిటండి అంత చాదస్తంగా ఉన్నాయి ఇవన్నీను తలో ఎవరు భోజనం చేయకపోవడం ఏంటి అనిపిస్తుంది కదా దానికి కారణం ఇదే ఎప్పుడైతే మనకు ఆకలేసిందో అది అయ్యేదాకా కార్యక్రమం అయ్యేదాకా తినకూడదు అన్నారో ముందు తీసుకువెళ్ళి దహన సంస్కారం పూర్తి చేసేసి ఇంటికి వచ్చి అప్పుడు ఎప్పుడు భోజనం చేద్దామని చూస్తాం ఎంత బాధలో ఉన్నా ఎవడైనా అంతే కడుపులో అలారం అవుతుంది కదా ఒకవేళ వీళ్ళందులో మునిగిపోయి ఆ పని చెయ్యకపోయినా సరే సందులో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆయన అలా ఏడుస్తూ కూర్చోకూడదు ఇంకా కానిచ్చేయాలి మీరు సందులో ఎవ్వరు భోజనం చేయకూడదు అలాండి అని చెప్పి ముందుకు తీసుకుపోతారు అలా ఫోర్స్ చేయడానికి ఋషులు ఈ సాంప్రదాయాన్ని పెట్టారు చూడండి మన ఋషులు ఆ జీవుడికి వెంటనే సాంతన కలిగించటానికి ఎలాగా బయట నుంచి కూడా ప్రెషర్ క్రియేట్ చేసేలాగా సాంప్రదాయానికి పెట్టారు అది మన ఋషులు గొప్పతనం అంటే అలాగే ఇంకొక విషయం కూడా చెప్తారు ఎవరైనా చనిపోయినప్పుడు పొరపాటున కూడా అక్కడ వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకూడదు కనీసం మొట్టమొదటి పది రోజులు సామాన్యంగా చూడండి మన సమాజంలో ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళంటే పడని వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ కుటుంబంలోనూ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు వచ్చి ఒక మూలకి వెళ్ళి పంచాయతీ పెట్టేసి అప్పుడే వీళ్ళ గురించి తిట్టడం మొదలు పెడతారు అలా తిడితే ఏమవుతుందంటే ఆ జీవుడికి ఒళ్ళంతా మంట అలా కాకుండా ఎవరైనా ఆ జీవుడి గురించి మంచిగా మాట్లాడారనుకోండి ఎంత ఎలాంటి మనిషి అయినా ఏవో కొన్ని మంచి పనులు అయితే చేసే ఉంటాడు కదా వాటిని మాట్లాడి ఆ పుణ్యాత్ముడు వేసవ కాలంలో కొండబెట్టి వచ్చిన వాళ్ళందరికీ మంచినీళ్ళు ఇచ్చేవాడు అన్నారనుకోండి ఆ జీవుడికి చాలా సహాయిగా ఉంటుంది ఇలాంటివి మాట్లాడితే మొట్టమొదటి పది రోజులు అంటే ఎప్పుడూ మాట్లాడద్దు అది తప్పే ఇంకొకరిని కించపరిచేలా మాట్లాడటం కానీ కనీసం అంత సహనం లేకపోయినా ఆ పది రోజులైనా సహనం వహించండి అప్పుడు ఆ జీవుడికి సుఖంగా ఉంటుంది ఇది మొట్టమొదటి స్టేజ్ అనమాట అంటే దేహం పడిపోయాక జీవుడు ఎలా ఉంటాడు అనేది ఇంకా శరీరాన్ని దహనం చేశాక జీవుడు వెళ్ళే సెకండ్ స్టేజ్ ఏమిటి అంటే ఎక్కడైతే దహనం చేశారో అక్కడ తిరుగుతూ ఉంటాడు అలాగే తన అస్థికలు ఉన్నాయి కదా వాటిని పట్టుకుని కూర్చుని ఉంటాడు అంటే తనది అంటూ ఇంకా మిగిలింది అస్థికలు ఒకటే నాది అనేది దాన్ని కూడా వదులుకోవడానికి జీవుడు ఇష్టపడ్డు వాటిని ఆశ్రయించి ఉంటాడు అనమాట అందుకే మన పూర్వీకులు వీలైనంత తొందరగా వెళ్ళి అస్థికా నిమజ్జనం చేసేయమని చెప్పారు శ్మశానంలో సంచయనమని చేస్తారు ఈ అస్థికలన్నీ ఏరి ఒక దాంట్లో పెడతారు అన్నమాట ముందు తీసుకువెళ్ళి దాన్ని కలిపేసి రావాలి నదిలో కలిపేస్తే అప్పటిదాకా దాన్ని ఉన్న జీవుడు అప్పుడు అయ్యో నా శరీరానికి సంబంధించినంత అయిపోయింది ఇంకా అనే స్పృహలోకి వస్తాడు ఇది వినగానే మనకు అనిపిస్తుంది కావండి ఇవన్నీ నిజమైనా నిజంగానే ఇలా జరుగుతాయా అని మన ఋషులు చెప్పారు అంటే ఎప్పుడూ అబద్ధం కాదు ఆ ఋషి వాక్యాన్ని నిరూపించటానికే కొన్నిసార్లు మహనీయులు దిగొస్తారు అలాంటి మహనీయుడి జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను అప్పుడు మీకు జీవుడికిను ఈ అస్థికలికి ఉన్న సంబంధం ఏంటి అనేది అర్థమవుతుంది రాధికా ప్రసాద్ మహారాజ్ అని ఒక మహనీయులు గుంటూరులో ఉండేవారు దక్షిణ భారతదేశంలో ఎందరినో బృందావనం వైపుకి నడిపించి రాధాకృష్ణ మార్గంలో తరింపజేసిన ముక్త పురుషులు ఆయన ఆయన జీవితంలో ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది ఒకసారి ఏమవుతుంది ఒక జమీందారు ఆయన దగ్గరికి వచ్చి మహారాజ్ మా ఇంట్లో పిల్లలు పుట్టగానే చనిపోతున్నారు మా ముందు తరంలో కూడా అలాగే అయింది నన్ను దత్తత తీసుకున్నారు ఎందుకు అలా జరుగుతోంది దయచేసి మమ్మల్ని రక్షించి పరిష్కారం చూపించండి అని అడుగుతాడు అప్పుడు ఆయన ఒక నిమిషం ధ్యానంలో కూర్చుని ఆయన మీ ఇంటికి వెళ్దాం పద అంటారు ఏదో ఊరు చివరికి అక్కడికి తీసుకువెళ్తాడు ఆ జమీందారు తీసుకువెళ్తే అక్కడ కాసేపు ధ్యానం చేసి ఇప్పుడు అర్థమైంది నాయన మీకు రెండు తరాల ముందు ఒక హత్య జరిగింది ఇంట్లోను ఒక రెవెన్యూ ఆఫీసర్ని చంపేశారు చంపేసి ఆ ఇంట్లోనే ఒక చోట పూడ్చిపెట్టారు ఆ పూడ్చిపెట్టిన చోట ఇప్పటికీ రెండు అస్థికలు మిగిలిపోయి ఆ జీవుడు దాన్నే అంటిపెట్టుకుని ఉంటున్నాడు ఉండి చనిపోయాడన్న బాధని మీ మీద తీర్చుకుంటున్నాడు ముందు అక్కడ తవ్వి ఆ అస్థికల్ని తీసుకెళ్ళి నదిలో నిమజ్జనం చేయండి మీకు బాధ నుంచి విముక్తి కలుగుతుంది అంటారు వాళ్ళకి నిజమేనా అని చెప్పి ఆయన చెప్పిన ప్రదేశంలో వెళ్ళి తవ్వితే సరిగ్గా అక్కడ దొరుకుతాయి అవి అవి ఎప్పుడైతే నీళ్లలో కలిపేసి చేయాల్సినంత చేసేసి వచ్చారో ఆ తర్వాత పుట్టిన బిడ్డలు అందరూ రక్షింపబడతారు చూడండి అది అస్థికలకి జీవుడికి ఉన్న సంబంధం అనమాట అందుకే వెంటనే తీసుకువెళ్ళి కలిపేయాలి వాటిని ఎప్పుడు లాకర్లో ఆరేసి నెలలు ఎనిమిది వేసి నెలలు పెట్టి ఎప్పుడో గంగా నదిలో కలుపుదాము అందుకని ఉంచాము అలాంటి పని చేయకండి ఇదిగో ఇప్పుడు ఇందాక ఆ సంఘటనలో చెప్పినట్టే ఆ జీవుడు వాటినే పుచ్చుకుని వేళ్లాడుతూ ఉంటాడు మీరు ఏమి చేసినా సరే అందుకని ముందు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి నదిలో కలపడం అనేది పవిత్రమైనదే కాదని కాదు గోదావరి నర్మద కృష్ణ అవన్నీ కూడా గొప్ప నదులే ఎప్పుడో గంగా నదిలో కలపాలి అని చెప్పి అలా అట్టిపెట్టి ఉంచారు అనుకోండి ఆ జీవుడిని హింస పెట్టినట్టు అవుతుంది తీసుకువెళ్ళి మనకి పక్కనే ఏదో ఒక నది ఉంటుంది ఆంధ్రదేశంలో ప్రతి ఊరి పక్కనే ఏదో ఒక నది ఉంటుంది కదా తీసుకువెళ్ళి ముందు అందులో కలిపేస్తే అప్పుడు ఆ జీవుడికి ఉపశాంతి లభిస్తుంది అంతేగాని లాకర్లో పెట్టి ఎప్పుడో గంగలో కలపాలి అని పెట్టుకోకండి ఈ మధ్యకాలంలో చూస్తే మీరు అదొక పెద్ద వ్యాపారం కూడా అయిపోయింది మొన్న ఒక ఆయన చెప్తున్నా ఆయన వాళ్ళ నాన్నగారు చనిపోరిలో కర్మకాండ అంతా చేశారట తర్వాత ఆయనకి వారణాసి వెళ్ళి కలపడానికి దానికి కుదరకపోతే ఎవరో ఒక ఆయన కనిపించి వారణాసిలో కలపడానికి ఏజెంట్లు ఉన్నారండి అక్కడ మొత్తం పూజ అంతా చేయించి మీ నాన్నగారి పేరు మీద అక్కడ గంగలో కలిపేస్తారు దానికి పాతిక వేలు అవుతుంది అన్నట ఈయన అయ్యో నా తండ్రి వల్లే కదా ఈ స్థితిలో ఉన్నాను నా తండ్రికి ముక్తి వస్తుంది అని చెప్పి సరే అని ఆ కుండని ఆయనకు అప్పుచెప్పు పాతికి వేలు ఇస్తూ పైన వాళ్ళ నాన్నగారి పేరు అవన్నీ రాసి ఒక గుర్తు పెట్టారు అంటే ఇది పొరపాటును దేనితోనూ కలపకండి మా నాన్నగారి గోత్రంతోనే చెయ్యండి అని ఆ రోజు సాయంత్రం ఏమైంది ఆయన గోదావరి గట్టున వెళ్తూ ఉంటే ఈ ఎవరైతే తీసుకున్నాడో అతను ఒక కుండతో అస్థికల్ని గోదావరిలో కలిపేసి ఆ కుండ లో పడేస్తున్నట్ట ఈయనకి ఆ దూరం నుంచి చూడగానే ఆ పెట్టిన మార్క్ తనదే కదా అని అనుమానం వచ్చి దగ్గరికి వెళ్ళి చూస్తే నిజంగా ఏమి ఇచ్చిన కుండే అంటే పాతికి వేలు తీసుకుని చివరికి తీసుకెళ్లి గోదావరిలో కలిపేశారు అంటే చూడండి మనకు ఉన్న ఒక నమ్మకాన్ని ఎలా వ్యాపారం చేసేసుకుంటున్నారో మనం మోసపోయామంటే దానికి ఎప్పుడు కారణం మనమే ఎదురుగుండేవాడు కాదు అందుకని అలాంటి మోసాల్లోకి వెళ్ళకండి ఇది విని ఇంకొక ఆయన అన్నాడు ఇందుకేనండి నాకు ఈ మూఢాచారాలు అన్నీ అంటే అసహ్యం నేను అసలు ఇవేవి పాటించలేదు మా నాన్నగారు చనిపోయినప్పుడు తీసుకువెళ్ళి ఆ దేహానోపులు ఇచ్చేసాను నేను అని అది కూడా పొరపాటే ఇలాంటి వాళ్ళు తప్పు చేస్తున్నారు అని మన ఋషులు చెప్పిన సాంప్రదాయాన్ని ఎప్పుడూ మనం నిందించకూడదు అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు విద్యని స్కూల్స్ లో దారుణంగా అమ్మేస్తున్నారు అది చూసి కిచీల అమ్ముతున్నారండి మా పిల్లల్ని చదివించడం మానేస్తాం అని ఎవడైనా అంటాడా ఖచ్చితంగా ఉండవు ఏదో ఒక మంచి స్కూల్ వెతుక్కుని అక్కడ ఏదో ఒకటి బేరం ఆడ ఏదో ఒకటి చేసి మొత్తానికి ఆ స్కూల్లో చేరుస్తారు అంతే కదా అలాగనే కృషి సాంప్రదాయాన్ని ఎప్పుడూ పాటించండి దానికి అనువైన మార్గం వెతుక్కోండి అంతేగాని మోసం చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు మనమే జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ నుంచి ఇది సెకండ్ స్టేజ్ దీని తర్వాత ఏం జరుగుతుంది అంటే మరి మనకు ఒక అనుమానం వస్తుంది కావండి ఆస్తికలు నీళ్ళల్లో కలపగానే ఇంకా జీవుడికి సంబంధం తెగిపోయింది అన్నారు కదా తర్వాత పది రోజులు కర్మకాండ చేస్తారు అదేవరకు చేస్తారు అని అంతే కదా ఆలోచించండి లాజికల్గా అది ఎలాగంటే కర్మకాండ చేయించే ఆయన ఒక శిల తీసుకుంటారు తీసుకుని మంత్రాలు చదివి ఆ జీవుణ్ణి శిలలోకి ఆహ్వానిస్తారు అంటే వెంటనే మనకు అనిపిస్తుంది ఎలా వచ్చేస్తాడండి ఒక రాయిలోకి జీవుడు అని అక్కడే ఒక లాజిక్ ఉంది చూడండి ఎవరైనా చనిపోయినప్పుడు ఆ దేహం మీద ఉన్న బట్టని ఒక చిన్న ముక్క తీసుకుంటారు తీసుకుని ఆ ముక్కని అట్టి పెడతారు ఈ తర్వాత ఈ శిలకి దాన్ని చుడతారనమాట చుడితే అది కూడా ఇంకా వాళ్ళకి ఐడెంటిటీయే ఓ నా బట్ట అని దాంతో ఈ మంత్రానికి ఆ శక్తి ఉంది చదివేవాళ్ళు కానీ సరిగ్గా చదివితే ఆ జీవుని తీసుకొచ్చి ఈ శిలలో పెడుతుంది అనమాట అప్పుడు ఆ శిలని ఒక బొట్లో పెట్టి అందులో నవధాన్యాలు వేసి రోజు దానికి పూజ చేయిస్తారు ఆ శిలకి చేయించాక పదో రోజు ధర్మోదకాలప్పుడు ఆ శిల మీదే అందరూ నీళ్లు వదులుతారు అనమాట ఇప్పుడు ఆ శిలలోకి జీవుడు వస్తాడు కదా వచ్చాక పాటు ఆ జీవుడి కాన్షియస్నెస్ ఇంకా మూడు చోట్ల ఉంటుంది ఎక్కడ అంటే మొట్టమొదట పెద్ద కొడుకులో ఉంటుంది ఒక అంశనమాట రెండోది విహంగాల్లో ఉంటుంది అంటే ఆ చుట్టుపక్కల ఉన్న కాకులు ఇలాంటివి ఉంటాయి వాటిల్లో ఒక అంశం ఉంటుంది మూడోది చనిపోయే ఏ ఇంట్లో అయితే ఏ ప్రదేశంలో చనిపోయాడో అక్కడ కూడా ఒకటి మిగిలిపోయి ఉంటుంది థర్డ్ స్టేజ్ లో ఈ నాలుగిటిల్లోనూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఎలా పంపించేస్తారో చూద్దాం ఆ శిల ఉంది కదా దానికి బట్ట చుట్టి ఉంది దాన్ని వాసస్సు అంటారు అది ఏం చేస్తారు ధర్మోదకాలు రోజున అందరూ దాని మీద ఉదకం వదిలేశాక అంటే ఓ జీవి నీకు మాకు ఇంకా సంబంధం తీరిపోయింది అని అయిన వాళ్ళందరూ వచ్చి వదిలేశాక అందరూ అయిపోయాక పెద్ద కొడుకు ఆ శిల నేను ఆ వాసస్సుని తీసుకువెళ్ళి నదికి వెళ్ళి వెనక్కి చూడకుండా ఆయన వేసేసి వచ్చేస్తాడు దాంతో ఆబంధం కూడా తెగిపోతుంది మరి ఇందాకడి మూడు ఎలాగా అంటే నేను ఒకటి చెప్పాను కదా పెద్ద కొడుకులో ఉంటాడు అని అందుకే చూడండి ప్రతిరోజు పెద్ద కొడుకుకి కళాశాలు స్నానాలు చేయించడం ఈ కర్మకాండలోను అవన్నీ జరుగుతాయి ఎన్ని జరిగినా ఎంత అలసిపోయినా ఇంత కూడా అలసట రాదు చూడండి మొత్తం కర్మకాండ అంతా అయిపోయి పది రోజులు అయ్యాక అప్పుడు అలసటలో నీరసాలు వస్తాయి తప్ప ఈ పది రోజులు మాత్రం ఎంత శ్రమ పడిన శక్తితోనే ఉంటారు ఎందుకు అంటే ఈ జీవుడి ఒక అంశ వాళ్ళని ఆవహించి ఉంటుంది అనమాట అందుకే మన ఋషులు ఎంత గొప్ప సాంప్రదాయాలు పెట్టారో చూడండి గుండు కొట్టించాలి కొడుకులకి తండ్రి చనిపోగానే అంటారు తల్లి కానీ తండ్రి కానీ ఎందుకు గుండు కొట్టించటం అంటే వీళ్ళు కర్మకాండ చేసేటప్పుడు ఒక్కొక్క రోజు ఐదారు సార్లు స్నానాలు చేస్తూ ఉంటారు మరి అన్ని స్నానాలు చేస్తే తాళు తుడుచుకోవడానికి కుదరకపోతే జలుబు చేసే జ్వరం వస్తుంది కదా దానికే ఋషులు చక్కగా తీసేయమన్నారు చూడండి అందులో ఎంత ఉంది ఎంత లాజిక్ ఉంటుంది అనేది మన ఋషుల సాంప్రదాయంలో మన లోపల ఆలోచిస్తే అప్పుడు అర్థం అవుతుంది తర్వాత రెండోది విహంగాల్లో అందుకే రోజు తీసుకెళ్ళి కాకులకి పెండం పెట్టమని కొన్ని కొన్నిసార్లు ఏదైనా కోరిక ఉంటే తింటలేదని ఇలాంటివి అంటారు కదా ఎందుకు అంటే ఆ జీవుడు అంశ కావాలి అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఏదో ఒక కాకిని పట్టుకోగలదు అందుకే అలాంటివి సాంప్రదాయం పెట్టారు ఇంకా మూడోది చనిపోయిన చోట ఇంట్లో ఉంటే మరి అది ఎలాగ పంపించేయాలి కానికే ఈ కర్మకాండ అంతా పూర్తయ్యాక వచనం అని ఒక కార్యక్రమం చేసి ఒక చెంబులో నీళ్లు పెట్టి కొన్ని మంత్రాలు చదువుతారు ఒక గంట ప్రక్రియ ఉంటుంది చదివేసరికి అది మంత్రపూరితమైన జలం అయిపోతుంది అప్పుడు అది మనకి ఇచ్చి పంపిస్తారు మనం వాటర్ బాటిల్స్లో వాటిలో పోసుకొస్తాం కదా వచ్చాక ఏ ఇంట్లో అయితే చనిపోయాడో జీవుడు అక్కడికి వెళ్ళి మొత్తం ఆ ఇల్లు అంతా అప్పటికి శుద్ధి అయిపోయి మొత్తం క్లియర్ ఆఫ్ అయిపోతుంది అంటారు మళ్ళీ ఇది వినగానే అంటే మంత్రాలు చదివితే నీరు ఎక్కడైనా శక్తివంతం అయిపోతుందా అయి తీరుతుంది ఈ మధ్య సైంటిస్టులు కూడా నిరూపించారు అది మనం ఇంకొక వీడియోలో చెప్పుకుందాం అది వేరే సబ్జెక్ట్ కదా ఇది థర్డ్ స్టేజ్ మరి ఇప్పుడు ఈ థర్డ్ స్టేజ్ కూడా అయిపోయాక జీవుడు ఏమవుతాడు అంటే ఆ తర్వాత మనం చేయాల్సిన కార్యక్రమాలన్నీ జీవుడికి కాదు ఆ పదో రోజుతో దాదాపుగా వెళ్ళిపోతాడు పైకి తర్వాత చేయాల్సిన కార్యక్రమాలన్నీ పితృదేవతలకి చెయ్యాలి ఇంకక్కడి నుంచి పితృదేవతల రూపంలో ఉంటారనమాట ఆ పితృదేవతలకి చేయాల్సినవన్నీ కానీ మీరు సక్రమంగా చేశారనుకోండి మనకి కొన్నిసార్లు మన పిల్లలు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ తెలివితేటలు వాళ్ళ ఆరోగ్యం వాళ్ళకి పిల్లలు పుట్టడం పెళ్ళిళ్ళు కావడం ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ సక్రమంగా ఉండి ఒక ఇంట్లో ఎప్పుడు ఏ లోటుపాట్లు రాకూడదు అంటే పితృదేవతలు సంతృప్తి చెందాలి మరి పితృదేవతలు ఎవరండి వాళ్ళు ఎలా సంతృప్తి పరచాలి అంటే అది కూడా వేరే సబ్జెక్టు దానికి ఇంకొక వీడియో చేసుకుందాం మనం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక వీడియోని మూడు ఛానల్స్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి